ఇదిగోండి రెడీ అయిన తర్వాత హోమ్ మేడ్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఓకే, సో తయారు చేసుకున్న తర్వాత అయితే ఈ రకంగా ఉంటుంది మన హోమ్ మేడ్ ఆయిల్. ఇది తలకు పెట్టేసుకోవటమే. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దు బ్లాగ్స్ ఛానల్ని. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే హెయిర్ ఆయిల్. ఓకే, సో ఇంట్లోనే తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ అన్నమాట. సో నా దగ్గర పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంది, అండ్ ఇది వచ్చేసి నేను కొబ్బరి నూనె, ఇంతకుముందు కోకోనట్లో నుంచి కొబ్బరి నూనె తీసా కదా అదనమాట. సో ఇదంతా కూడా మిక్స్ చేసేసి హీట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మన మందారం ఆకులు, మందారం పువ్వులు అన్నీ తీసుకున్నాను. ఓకే, మందారం ఆకులు, మందారం పువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్, మెంతులు, అండ్ ఇవి వచ్చేసి మనకి కర్పూరం బిళ్ళలు అన్నమాట. ఓకే, సో ఈ కర్పూరం బిళ్ళలు వేస్తే మనము ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఇది మరిగించేసిన తర్వాత మనము ఎప్పుడైతే తలస్నానం చేస్తామో దానికి అంటే ఒక గంట ముందర అయితే ఈ ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని ఒక గంట పాటు వదిలేసి ఆ తర్వాత అయితే హెడ్ బాత్ చేసేయాలి. ఓకే, సో తలకి అలాగే పెట్టుకొని ఉండకూడదు అన్నమాట, ఎందుకంటే అందులో మనం కర్పూరం అనేది వేస్తున్నాము. ఓకే, సో ఈ కర్పూరం అనేది మనకి డాండ్రఫ్ కోసం పనికొస్తుంది అన్నమాట. ఓకే, సో డాండ్రఫ్ ఉంటే అది పోతుంది చలికాలంలో. ఓకే, సో రండి ప్రాసెస్ అనేది చూసేద్దాం ముందు ఇప్పుడు. ఓకే, సో ముందుగా మనం స్టవ్ మీద ఈ రకంగా బాండిలని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి గట్టిగా అయిపోయి ఉందన్నమాట కోకోనట్ ఆయిల్. ఓకే, సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అదిగోండి చూడండి, లోపల గట్టిగా అయిపోయింది కదా. సో ఇది కొంచెం హీట్ చేసుకోవాలి మనము. ఓకే, ఇది కరిగించుకొని తర్వాత ఈ బాండిల్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇందులో కొబ్బరి నూనె అయితే గట్టిగా ఉంటే ఈ రకంగా వేడి చేసుకున్నాను అన్నమాట. ఓకే, ఇలా వేడి చేసుకుంటే మనకి హ్యాపీగా కొంచెం కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇందులోకి పోసేసుకోవటమే. ఓకే, సో ఇది నేను తయారు చేసిన ఆయిల్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కర్రీ ఇస్తాను ఇప్పుడు. కొంచెం ఇది ప్లాస్టిక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కరిగించుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ హీట్ అనేది పెట్టకూడదు, ప్లాస్టిక్ కదా కరిగిపోతుంది. సో హీట్ చూసుకొని మనము ఈ రకంగా హీట్ అనేది చూసుకుంటూ చేసుకోవాలి, ఎక్కువ వేడి రానికూడదు. మనకు ఓన్లీ లోపలిది మాత్రమే కరగాలన్నమాట. ఓకే, లోపలిది కరిగితే మనకి మిగతాది వచ్చేస్తుంది. సో ఇది పక్కకి తీసుకుంటూ మనం కరిగించుకోవాలి. ఇలా ఇలా అంటూ మనము కరిగించుకోవాలన్నమాట, సో దట్ ప్లాస్టిక్ వేడి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది వచ్చేసింది. ఇదిగోండి, కొబ్బరి నూనె కరిగించి తీసేసుకున్నానమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో సిమ్లో పెట్టుకొని మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇందులోకి ఇది కరుగుతూ ఉంటుంది, ఇది కొంచెం కరగాలి బాగా. కరిగేంతసేపు మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇందులోకి నేను ఇది పెట్టుకుంటున్నాను మిక్స్ చేసుకోవటానికి. సో ఇది వేడి ఎక్కింది, ఏం చేయాలంటే ఇందులోకి ఒక 5 పచ్చకర్పూరం అయితే తీసుకున్నాను. ఓకే, ఇవి ఒక 5 పచ్చకర్పూరం బిళ్ళలు. ఓకే,
सिम लोने उंडाली मनकि स्टव अंड इदि मिक्स चेसुकुंटू उंडालन्नमाट इदि वेडेक्किपोतू उंटुंदि काबट्टि वेंटने अन्नी वेसेसुकोवच्चु ओके सो ई पुवुलु इंका आकुलैते वेसेस्तुन्नानु దాని తర్వాత ఆకరణ మనము మెంతులు కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి వేయంగానే ఈ రకంగా వస్తుంది. పసుపుస అంటూ మెల్లగా మనము ఈ రకంగా కలుపుకుంటూ చేసుకోవాలి. చాలా మంచిది, మనకి హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది అండ్ మన హెయిర్ కూడా ఊడదు అన్నమాట. ఓకే, మీ దగ్గర కొంచెం గోరింటాకు ఉంటే గోరింటాకు కూడా వేసుకోండి. నా దగ్గర గోరింటాకు లేదు, ఓకే, అందుకని నేను వేయలేదు అన్నమాట. ఇక్కడ గోరింటాకులు దొరకవు ఇటు సైడు, మన సైడ్ అయితే మంచిగా దొరుకుతాయి. గోరింటాకు చెట్లు ఫ్రీ అక్కడక్కడ పెంచుతూ ఉంటారు కదా, సో వెళ్ళి కోసుకొని వచ్చుకొని కొంచెం ఆకు ఈ రకంగా అయితే మనము హెయిర్ ఆయిల్ని మరిగించుకొని చల్లార్చుకొని తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఓకే, సో ఇవన్నీ కూడా మంచిగా వేగిపోవాలి. వీటి రసాయనం మొత్తము ఆయిల్లోకి దిగిపోవాలి, అప్పటి వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇందులోకి ఇంకొకటి కూడా వేసుకుందాము, అది తులసాకు. ఓకే, తులసాకులు చాలా మంచిది అన్నమాట. సో యాంటీ క్యాన్సర్ యాంటీ ఫంగల్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ ఉంటుంది. ఓకే, సో ఇది మంచిది స్కాల్ప్కి. సో తులసాకులు కూడా వేసుకున్నాను, అప్పుడు కొంచెంసేపు తర్వాత ఇది ఆపేసి చల్లార్చేసి వడగట్టేస్తా. ఓకే, సో ఇంతే. ఇప్పుడు మనము ఆపేసుకోవటమే స్టవ్. ఇప్పుడు ఇవి చల్లార్చుకోవాలన్నమాట. ఇది చల్లారేంతవరకు వడగట్టకూడదు. ఓకే, బాగా కూల్ అయిపోయిన తర్వాత మనము డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వడగట్టేసి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి, ఇదే డబ్బాలో నేను వడగట్టుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, ఈ రకంగా మనము ఇందులోకి నూనె పోసుకోవటమే, మెల్లగా నెమ్మదిగా పోసుకోవాలి. ఇదిగోండి రెడీ అయిన తర్వాత హోమ్ మేడ్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఓకే, సో తయారు చేసుకున్న తర్వాత అయితే ఈ రకంగా ఉంటుంది మన హోమ్ మేడ్ ఆయిల్. ఇది తలకు పెట్టేసుకోవటమే. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.